ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సాయి మోహన్ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు సాయి రామ్మ శ్రీమన్ మహాగణాధిపతి ఏ నమ సదాని వృక్షస్ మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామిశ్వరం సద్గురం సాయినాథం సాయినాథర్బ్రహ్ గురుగరు మనం పోయిన నెల అంటే చూసుకున్నట్టయితే అక్టోబర్ నెలలో రాహుకేతు మార్పు అనేది జరిగింది కదండి అదేవిధంగా ఈ నెలలో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఏ రాసులు వారికి అసలు శుభ ఫలితం అనేది ఉంటుందండి ఎక్కువ తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా మనం రాసులు యొక్క శుభ శుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు అసలు ఈ యొక్క నవంబర్ మాసంలో గ్రహ గమనాల గురించి తెలుసుకొని ఆ తర్వాత రాహుకేతుల యొక్క మార్పు వల్ల ఏ ఏ రాసుల వారు శుభ ఫలితాలు పొందబోతున్నారో అదేవిధంగా మిగిలిన రాశి వాళ్ళు ఏ ఏ పరిహారాల వల్ల అటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారన్న అంశం గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో భాగంగా మేషరాశిలో గురుగ్రహ సంచారం జరుగుతుంది ఇంతకుముందు అక్టోబర్ ముప్పై వరకు రాహువుతో కూడిన గురువు ఉండేవారు ప్రస్తుతం ఈ యొక్క రాహువు మేనరాశిలోకి కేతువు కన్యారాశిలోకి రాశిలోకి మారడం జరిగింది ప్రస్తుత కాలంలో మేషరాశిలో గురుగ్రహ సంచారము సింహరాశిలో సంచరిస్తున్న శుక్రుడు రెండవ తారీఖు నాడు రాత్రి అంటే తెల్లవారుజామున మూడవ తారీఖు సమయంలో కన్యారాశిలోకి ప్రవేశించబోతున్నాడు అదేవిధంగా తులారాశిలో సంచరిస్తున్న రవి కుజుడు బుధుడు రవి పదిహేడవ తారీఖు నాడు బుధుడు ఆరవ తారీఖు నాడు అదేవిధంగా కుజుడు పదిహేనవ తారీఖు నాడు తుల వృశ్చిక తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి మారబోతున్నారు అదేవిధంగా వృశ్చిక రాశిలో సంచరిస్తున్న బుధుడు కూడా ఇరవై ఏడవ తారీఖు నాడు మీనరాశిలోకి సారీ ఇరవై ఏడవ తారీఖు నాడు ధనుర్ రాశిలోకి సంచరించడం అనేది జరుగుతుంది అదేవిధంగా కుంభరాశిలో శని సంచారము జరుగుతున్నాయి ఇక చంద్రగ్రహానికి సంబంధించిన పరిశీలనలో ఒకటవ తారీఖు నాడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు నాలుగవ తారీఖు నాడు కర్కాటక రాశిలోను పదకొండవ తారీఖు నాడు కన్యా రాశిలోను పదిహేడవ తారీఖు నాడు మకర రాశిలోను అదేవిధంగా తిరిగి నెలాఖర లోపల అంటే ముప్పయో తారీఖు నాడు మరలా తిరిగి మిథున రాశిలోకి రావడం అనేది మనం గమనించవచ్చు గురువుగారు మనకి అక్టోబర్లో రాహుకేతు మార్పు అనేది జరిగింది కదండి ఇప్పుడు నవంబర్లో మకర రాశి వరకు విధంగా ఉంటుందండి తప్పకుండా తెలియజేస్తానమ్మా ఈ యొక్క మకర రాశి వారికి ప్రస్తుత కాలంలో రాహుకేతులు మారిన దగ్గర నుంచి కొంత శుభం జరగబోతుంది అత్యద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు అందులో భాగంగా శుక్రుడు కూడా ఈ యొక్క మాసంలో మూడవ తారీఖు నాడు కన్యా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు కాబట్టి భాగ్యాధిపతి అవుతున్న కారణంగా విశేషమైన ఆర్థిక లాభం చేకూరడానికి ఇది మంచి సమయంగా తెలియజేయడం జరుగుతుంది ఇందులో భాగంగా లగ్న ద్వితీయాధిపతి అయిన శని భగవంతుడు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు ధనస్థానాధిపతి అయి వాక్స్థానాధిపతి అయి కుటుంబాధిపతి అయి సంచరిస్తున్న క్రమంలో ఆర్థికంగా విశేషంగా కలిసి వచ్చే కాలంగా ఈ యొక్క రాశి వారిని మనం ఈ యొక్క నవంబర్ నెల అత్యద్భుతంగా ఉంటుందనేది మనం తెలియజేయవచ్చు అదేవిధంగా తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల తోడ వారు కూడా సహకరిస్తారు భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో వారి సహాయం ఎంతో దోహదపడుతుంది కుటుంబంలో స్త్రీలకు సంబంధించి ఈ యొక్క రాశి వాళ్ళు ఎటువంటి సహాయ సహకారాలు స్త్రీలకు సంబంధించి అందించిన ప్రతిసారి కూడా వీ రాశి వారికి అనేక రకాల విజయాలు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది ప్రత్యేకంగా చతుర్థ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది ఇరవై ఐదవ తారీఖు నాడు ఈ యొక్క చంద్రుడు గురువుతో కలిసి ఉండడం ద్వారా గజకేశరి యోగం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి విద్యార్థులకు అత్యద్భుతమైన ఫలితాలు కలుగుతాయి విద్యల్లో బాగా రాణిస్తారు ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు లభిస్తుంది ఉన్నతమైన ర్యాంకుల ద్వారా వాళ్ళు ఎంచుకున్న వృత్తి ఉద్యోగాలలో స్థిరపడడానికి చక్కని అవకాశాన్ని కల్పించుకునేదానికి ఈ యొక్క మాసం చాలా చక్కగా ఉపయోగపడుతుంది విద్యార్థులు మంచి ఉన్నతమైన ర్యాంకులు సాధిస్తారు పంచమ స్థానంలో ప్రారంభ కాలంలో సంచరిస్తున్న చంద్రుని కారణంగా సప్తమాధిపతి అయిన చంద్రుడు పంచమ స్థానంలో సంచరించే క్రమంలో కుటుంబంలో సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు సత్సంతాన ప్రాప్తిని కలగడానికి పొందడానికి అదేవిధంగా దైవానుగ్రహం కలిగిన పుత్ర సంతాన భాగ్యాన్ని పొందడానికి కూడా ఇది అనుకూలమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా షష్టమ స్థానంలోకి ఈ యొక్క చంద్రుడు ఈ యొక్క మాసం చివరిలో కూడా సంచరించబోతున్నాడు కాబట్టి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచనగా తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకంగా మొదటి వారంలో చంద్రుడు చతుర్థ స్థానంలోకి మారుతున్న క్రమంలో కళ్యాణ భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారికి కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు వింటారు పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి స్థానంలో పంచమ రాజ్యాధిపతి అయిన శుక్రుడు సంచరిస్తున్న క్రమంలో స్త్రీలకు సంబంధించిన విషయాలలో ఎటువంటి వాగ్వివాదాలకు కానీ వాదోపవాదనలకు వెళ్ళకూడదు స్త్రీ మూలకంగా కుటుంబంలో స్త్రీలకు సంబంధించి సహాయార్థం ఏది చేసినా అది శుభాలను కలిగిస్తుంది అనేది సూచనగా తెలియజేయడం జరుగుతుంది భాగ్యస్థానంలోకి మారుతున్న శుక్రుడు నాలుగవ తారీఖు నుంచి అత్యద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తారు స్త్రీ మూలకంగా శుభం చేకూరేలా చేస్తాడు ఉన్నతమైన జీవితంలో స్థిరపడే యోగ్యతను కల్పిస్తాడు అదేవిధంగా ఈ యొక్క భాగ్యస్థానంలో కేతువు మరియు చంద్రగ్రహ సంచారం కూడా పదకొండవ తారీఖు నాడు చంద్రుడు కూడా ఈ యొక్క కేతువుతో శుక్రుడితో కలిసి ఉండడం ద్వారా విశేషమైన ఆర్థిక లాభము ఉద్యోగ లాభము కుటుంబంలో శుభ కార్యక్రమాలకి చేస్తున్న ప్రయత్నాలలో శుభవార్తలు వినడము కుటుంబంలో సహకుటుంబ కుటుంబ సమేతంగా ఏదైనా ఒక విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడము నూతన కార్యక్రమాలను చేపట్టే అంశాలు ఎన్నో జరుగుతాయి నూతన వస్తు వస్త్ర వాహన కొనుగోలు ప్రయత్నాలకు సంబంధించి శుభకాలంగా తెలియజేయడం జరుగుతుంది రాజ్యస్థానంలో రవి మరియు కుజుడు సంచరిస్తున్న క్రమంలో ఉన్నతమైన పదవి ఉద్యోగం పదవి యోగ్యత ఉద్యోగంలో మనకు ప్రమోషన్ రాలేదనో లేదా చేస్తున్న ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ లేదనుకునే వాళ్ళకి ఒక ఉద్యోగ అవకాశం రావడము లేదా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఉద్యోగ లాభాన్ని పొంది ప్రమోషన్ ద్వారా ఉన్నతమైన ఆర్థిక లాభాన్ని పొందడానికి ఇది అత్యద్భుతమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది అదే అదే క్రమంలో లాభస్థానంలో పదిహేడవ తారీఖు రవి మారుతున్నాడు బుధుడు ఏడవ తారీఖు నాడు మారుతున్నాడు అదేవిధంగా పదహారవ తారీఖు నాడు కుజుడు మారుతున్న క్రమంలో భూ సంబంధమైన వర్తకులకు వ్యాపారస్తులకు విశేషమైన ధనలాభాన్ని పొందడానికి ఇది అత్యద్భుతమైన కాలము రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలనుకున్న వారు ఈ యొక్క సమయంలో గనక తగు జాగ్రత్తలు పాటించి ఆచరించి వారి యొక్క వృత్తులలో బాగా శ్రద్ధతో ఆచరించిన ప్రతి ఒక్కరికి కూడా తప్పక విజయ ఫలితాలు పొందుతారు ఆర్థిక లాభం చేకూరుతుంది అనేది సూచనగా తెలియజేయడం జరుగుతుంది ఇరవై ఏడవ తారీఖు నాడు బుధుడు వ్యయస్థానంలోకి మారుతున్నాడు తత్కారణంగా సష్టమ భాగ్యాధిపతి అయిన బుధుడు స్థానంలో మారే క్రమంలో ఈ యొక్క మాసం చివరిలో ఇరవై ఏడో తారీఖు తర్వాత నూతన కార్యక్రమాలను నూతన వ్యాపార ప్రయత్నాలను ఆచరించరాదు అనేది సూచనగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ మొత్తం మీద ఈ గ్రహాల సంచార ఫలితంగా ఈ విధంగా మనం ఫలితాలను తెలుసుకునే అవకాశం ఉంది అంటే రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలండి ఎక్కువ ప్రత్యేకించి ఈ యొక్క రాశి వారికి ద్వితీయ స్థానంలో శని సంచారం జరిగే క్రమంలో ఏళ్ళనాడు శని అనేది జరుగుతుంది మనం తెలుసుకోవచ్చు ప్రత్యేకంగా శని భగవంతునికి సంబంధించిన శనికి తైలాభ్యంగణము అదేవిధంగా నువ్వులు దానం ఇవ్వడం విశేషమైన ఫలితాలను కలిగిస్తుంది ముఖ్యమైన పనుల్లో ఆటంకాలను తొలగింపబడేలా చేస్తుంది స్త్రీ మూలక వివాదాల నుంచి బయటపడడానికి చక్కని అవకాశం ఏర్పడుతుంది ప్రత్యేకంగా సోమవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ పెరుగన్నం కలిపిన పెరుగన్నంలో దానిమ్మ గింజలు కలిపి పేదవాళ్ళకు ఒక ఇద్దరికో లేదా ఐదు మందికో మీ శక్తి మేరకు ఎవరికైనా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లయితే ఆర్థికపరమైన స్త్రీ మూలకమైన సమస్యలు తొలగిపోయి సంపూర్ణమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు కల్పించబడుతుంది చక్కగా భూయాత్ చూసారు రాహుకేతు మార్పు వల్ల ఈ నవంబర్ నెలలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే ఎలాంటి పరిహారం చేసుకోవాలి గురువు గారు మనకి తెలియజేశారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ ఉంటాను ధన్యవాదాలు